అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతో మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ది అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏం కొట్లాడారు వాళ్ళు, ఏం తెచ్చారు వాళ్ళు, బీజేపీ ఉందా వాళ్ళు, బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క స్కీమ్ చెప్పారు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పారు, ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా, మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా, ఒక్కటి చెప్పారు ప్లీజ్. నాకైతే తెలియదు మరి ఏమన్నా తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు, ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద పదేళ్ళల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు, మనం పదేళ్ళు ఉన్నాం, ఒక్కటి ఇయలే వాళ్ళదైపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతేనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు, ఏదేది, కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వస్తుంటాడు, మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. అట్లా ఇప్పుడు ఈ పదేళ్ళు అయ్యి మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిందనుకో, ఈ ఐదేళ్లలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు అయినా? మీరు చెప్పకపోతే నాకు లెక్కరా, మీరు చెప్ప, ఎనిమిది రాష్ట్రాలు కొట్టేశాడు ఆయనకి, ఈ మూడో లెక్కరా. కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండుండ్రి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం, కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తాడు, ఆ ప్రజలే చూస్తారు, తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు తన అన్ని వ్యూలు తీసుకున్నారు అంత ఏరియాకి వెళ్ళి, అట్లనే 17 పార్లమెంటు దాంట్లో 16 కూడా అయిపోయినాయి. రేపు 4-5 ఉన్నట్టు ఉంది ఫైనల్. అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. మళ్ళా అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే, వాళ్ళు ఏది చెప్తే, ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాయిలో దూకుమని అది పార్టీయే కదనే. జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మల్లారెడ్డి కొడుకు, మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయా? మీకు ఆ డౌట్స్ అని వద్దు. చేయాలంటే సిట్టింగ్ కదా, సిట్టింగ్ ఎంపీ ఆయన, చేవలే డిసైడ్ అయిపోయింది ఉండవచ్చు, మేబీ నాకు ఐడియా లేదు. అది ఇంకా లోపల చాలా డిసైడ్ అయినాయా, నాకు ఐడియా లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, మెదక్ చాలా పెద్ద ఎత్తున ఉంది, మీరు చెప్తే షాక్ అవుతారు. నాకు తెలిసినవి కూడా చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారు. అందుకే కొన్ని చెప్ప, తర్వాత చెప్తాను.